లోక్సభ ఎన్నికలకు 90 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ప్లాన్ పై చర్చించడానికి ఈ నెల 28న సమావేశమవుతామని ఆయన చెప్పారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పార్టీ నాయకులందరూ హాజరవుతాయని ఆయన వెల్లడించారు. మోదీ నాయకత్వంలో తెలంగాణలో అధిక ఎంపీ సీట్లకు గెలుస్తామని పార్టీ మీడియా సమావేశంలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ స్టేట్ లెవెల్ మీటింగ్ 28వ తేదీ హైదరాబాద్ లో జరగనుంది. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము అనుకున్న ఫలితాలు రానప్పటికీ కూడా మా ఓటింగ్ పర్సెంటేజ్ గాని మా సీట్ల సంఖ్య గాని అత్యంత అద్భుతంగా మెరుగైంది. 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో. ఆ రకంగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో సంస్థ కావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావనతో 28వ తేదీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మండల ప్రెసిడెంట్ నుంచి జాతీయ నాయకుల వరకు ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక కూడా ముఖ్యమైనటువంటి మండల ప్రెసిడెంట్స్, అసెంబ్లీ కన్వీనర్, అసెంబ్లీ ఇన్ఛార్జెస్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీస్, స్టేట్ కౌన్సిల్ మెంబర్స్, నేషనల్ కౌన్సిల్ మెంబర్స్, పార్లమెంట్ కన్వీనర్స్, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులు, మోర్చాల రాష్ట్ర పదాధికారులు, జాతీయ కార్యగ్రహ సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ విస్తృత వ్యవస్థ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్ గారు, సునీల్ బన్సల్ గారు, బండి సంజయ్ గారు, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొంటారు. ఈ సమావేశము ఎయిర్పోర్ట్ రింగ్ రోడ్ దగ్గర కొంగర విలేజ్ దగ్గర ఉన్నటువంటి శ్లోక ఫంక్షన్ లో ఈ సమావేశం ఉంటుంది. వచ్చేటువంటి 90 డేస్ ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసి ముందుకెళ్తాం. ఈ 90 రోజుల యాక్షన్ ప్లాన్ తో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యే విధంగా ముందుకెళ్ళాలి.